మేడిపల్లి మండలం రాఘోజుపేట గ్రామం. మా శివర్లో మా గ్రామానికి ఇంతవరకు చెరువు లేదు. ఉన్నటువంటి చెరువు వెంకట్రావుపేట గ్రామస్తులు
1982 or 85 సంవత్సరంలో దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోనీ చెరువు అంటే పోయింది అని అనుకుంటే కొన్ని రోజులు అందులోకి వెళ్ళి మా గ్రామస్తులైనటువంటి మహిళా సంఘ వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత చేపలను కూడా ఖండించారు మరియు వద్దని చెప్పేసి వేరేయడంతో నాకు ఎనిదిరిగిపోయారు. మళ్ళీ రైతులందరూ కలిసి చెరువులో మట్టి తవ్వడానికి అని చెప్పేసి వెళ్తే ఆ మట్టి కూడా మాకు ఆ స్థానాన్ని మట్టిని కూడా తీయద్దు, ఇది మా చెరువు అని చెప్పేసి మట్టిని కూడా ఎంజరగడం జరిగింది. మా రైతులు వెనుదిరిగి రావడం జరిగింది. మరి ఇంకా మరీ ఇలాగే చేసుకుంటూ ఉన్నారా. నిన్న సాయంత్రం పూట ఎటువంటి నెంబర్ గల ట్రాక్టర్లు, నెంబర్ ప్లేట్ 4 ట్రాక్టర్లను పెట్టి సాగు చేయడం జరిగింది. ఒక మినిమం 20 నుంచి 30 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. కబ్జా చేసేటప్పుడు అటువంటి కొన్ని వేల చెట్లను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమంలో మొక్కలను నాటండి, చెట్లను పెంపొందించండి అని చెప్పేసి మన కలెక్టర్ గారు, మన రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే ముందుకు వేస్తుందో ఇలాంటి దుశ్చర్యలను కూడా ఖండించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఒక మినిమం ఏం లేకుండా ఈ 30-40 ఎకరాల్లో కొన్ని వేల చెట్లను వాళ్ళు ఈరోజు నిన్నటి సమయాన వాళ్ళు తొలగించడం జరిగింది. దీనిపైన వారికి కాల్ చేసి అడిగితే కలెక్టర్ గారు MRO పర్మిషన్ ఇచ్చారని చెప్పడం, MRO మేడం అడిగితే మాకు పర్మిషన్, మాకు ఎటువంటి మాకు సంబంధం లేదు, మేము ఎటువంటి సమాచారం కూడా మాకు సమాచారం మేము ఇవ్వలేదు, వాళ్ళకు పెట్టుకోమని చెప్పలేదు, తొలగించమని చెప్పలేదు చెట్లను అని చెప్పడం జరిగింది. మరి ఇట్టి దృశ్యాన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారు ఈ ఇట్టి విషయం పైన స్పందించి మా గ్రామం చెరువును ఇకనైనా ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి మా గ్రామ శివారులోని మా రాఘుజపేట చెరువును, చెరువుతో సహా ప్రతి ఒక్కటి మా భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళ కబ్జా, ఈరోజు కబ్జాకు గురైనటువంటి భూమిని కూడా మా గ్రామానికి అప్పగించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విషయంలో ఖచ్చితంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, MRO గారు ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ తెలుసుకున్నాం. ఈ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి అందరూ